హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ రా సపరేట్ బటన్ కనబడుతున్నా సపరేట్ చేసుకోండి అలాగే ఇక్కడ గంట సింబల్ ని నొక్కండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ బండికి అనేది వీల్ బేరింగ్స్ అనేవి పోయినాయి అంటే వీల్ బేరింగ్స్ అంటే వీల్ లోపల ఉంటాయి కదా రెండు బేరింగ్స్ అనేవి పోయినాయి అనమాట ఓకే మనం ఇప్పుడు ఈ నట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నట్ వచ్చేసి పద్దెనిమిది నెంబర్ పాన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం ముందుగా బ్రేక్ నట్ అనేది లూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రేక్ లట్ అనేది లూజ్ చేసుకోవాలి ఓకే మనం పద్దెనిమిది నెంబర్ పాన్ తోట ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక తర్వాత ఆటోమేటిక్ అతలకించి రాడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ అదే ఈ రాడ్ అనేది ఓకే రాడ్ అనేది ఓకే మనం బ్రేక్ ప్లేట్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ మనం బ్రేక్ ప్లేట్ తీసుకుందాం చూడండి బ్రేక్ ప్లేట్ ఇది ఓకే పక్కకి పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ముందుగా టైర్ ఓపెన్ తీద్దాం టైర్ బయటకు తీద్దాం టైర్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఓకే మనకు పోయిన బేరింగ్స్ అనేవి ఇవే ఫ్రెండ్స్ బేరింగ్స్ అనేవి ఇవే పోయినాయి మనం ఇవి బయటకు తీసేద్దాము ఓకే బయటకు తీద్దాం ఫ్రెండ్స్ ఇవి ఓకే ఓకే మనము ముందుగా మనకు డ్రమ్కు ఒకటి సిల్ ఇస్తారు ఫ్రెండ్స్ డ్రమ్ ఆయిల్ సిల్ ఆ డ్రమ్ ఆయిల్ సిల్ అనేది తీసుకోండి స్కూల్ దగ్గర పెడితే లేకపోతే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది ఓకే పక్కెట్టేదాం ఓకే మీ దగ్గర సీక్ లాంటిది ఏమన్నా ఉంటే కొట్టండి అంటే సుత్తోటి రెండు దెబ్బలు కొట్టండి ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తాయి బేరింగ్స్ ఓకే కిందికించి ఓకే ఇక ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇదే పాత బేరింగ్ ఇక ఒక బుష్ ఇస్తాడు ఇదే ఆ బుష్ ఓకే పక్క పెట్టుకుందాం ఓకే మనం బట మొత్తం క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అతని సైడ్ ఇంకో బేరింగ్ తీసేది ఉంటుంది ఓకే తీదామా బీరింగ్ కూడా ఓకే ఇవి కొత్తవి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇంట్లో ఒరిజినల్ ఆర్డినరీ అనేది గుర్తుపట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో రెండు రకాలు వచ్చినాయి అయితే కస్టమర్స్ చాలా మంది అనేది మోసపోతారు అనమాట అంటే వీల్ బేరింగ్స్ ఒరిజినల్ ఆర్డినరీ రెండు సేమ్ ప్యాకింగ్లో కానీ కన్ఫ్యూజ్ అయ్యే ఏడైతుందంటే ఒరిజినల్ ఏంది ఆర్డనరీ ఏంటి తేడా తెలుస్తలేదు అనమాట ఈ దీంట్లో రేట్ వచ్చేసి నూట డెబ్బై రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి బియ్య అనేవి చూడండి ఇవి ఒరిజినల్ బేరింగ్స్ ఓకే క్లారిటీ కనిపించలేదు కానీ దీనికి వీఆర్ఆర్ కోడ్ ఇస్తాడు ఫ్రెండ్స్ చూడండి దీంట్లోకి ఒరిజినల్ దాంట్లోకి విఆర్ఆర్ కోడ్ ఇస్తాడు ఓకే పక్కకి పెట్టుకుందాం ఓకే చూడండి ఇవి ఇవి ఒరిజినల్ ఇవి ఆర్డినరీ ఫ్రెండ్స్ చూడండి ఇవి ఆర్డినరీ బేరింగ్స్ ఒకసారి క్లారిటీగా చూడండి సేమ్ టు సేమ్ ప్యాకింగ్ మన కస్టమర్స్ అనేది ఎలా మోసం పోతున్నాం చూడండి ఒకసారి సేమ్ ప్యాకింగ్ సేమ్ కథ మనము పక్క పెట్టుకుందాం ఇవి ఓకే చూడండి ఇది కూడా చూడండి రెండు సేమ్ దీనికి విఆర్ఎల్ కోడ్ ఏది ఇవ్వడు ఫ్రెండ్స్ చూడండి ఓకే సేమ్ టు సేమ్ ప్యాకింగ్ ఇవి చూడండి ఒరిజినల్ బేరింగ్స్ మనవి ఇది ఓపెన్ చేద్దాం ఓకే కవర్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇవి ఒరిజినల్ బేరింగ్ ఆర్డనరీ బేరింగ్ అనేది చూడండి ఇది ఒరిజినల్ బేరింగ్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం టైర్కి ఎక్కించుకుందాం ఫ్రెండ్స్ ఇక అంటే విఆర్ఎల్ కోడ్ అనేది ఇక చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది క్లారిటీ అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ముందుగా టైర్కు కు మెల్లగా చేసుకుని కొట్టాలి ఫ్రెండ్స్ సుతతోటి ఓకే మెల్లగా కొట్టండి ఆటోమేటిక్ దిగుతుంది లోపలికి ఓకే ఒక డ్రమ్ము ఆయిల్ సిల్ తీసినాం కదా ఆయిల్ సిల్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఆయిల్ సిల్ అనేది పెట్టుకోండి మెల్లగా ఓకే ఓకే మనం ఇతల సైడ్కు మనము ఇతల సైడ్ వచ్చేసిన తర్వాత తిందాక మనం తీసినాం కదా ఓ బుష్ అనేది ఆ బుష్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ బుష్ లోపల వచ్చే బుష్ ఓకే డ్రమ్లో పడి వచ్చే పుష్ చేసుకోండి ఓకే మనం బేరెంగు బేరెంక్ అనేది మనం గ్రీస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్రీస్ గ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇబ్బంది కాయ గ్రీస్ అనేది బేరెంకి ఓకే మెల్లగా కొట్టండి సుత్తతోటి ఓకే సుత్తతోటి అనేది మెల్లగా కొట్టండి ఆటోమేటిక్ దిగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా బ్రేక్ లైన్లు అన్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బండి మనం బ్రేక్ కొడితే కీస్ అని సౌండ్ కూడా వస్తుంటుంది టక్ అని పట్టుకున్నట్టు కూడా ఓసారి అవుతుంటుంది మనం బ్రేక్ లైన్ ఫిట్ చేసుకుంటే చేసి ఫిట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బ్రేక్ ప్లేట్ అనేది ఎక్కించుకుందాం ఓకే బ్రేక్ ప్లేట్ ఎక్కించుకుందాం ఓకే ఇందాక తల్సారి ఒక బుష్ వస్తుంది కదా ఫ్రెండ్స్ బుష్ అనేది పెట్టుకుందాం ఓకే ఇందాక రాడు రాడ్ తీసినాం కదా రాడ్ కూడా పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ అన్నట్టు అనేది ఫుల్ టైడ్ చేద్దాం ఓకే నట్ అనేది ఫుల్ టైట్ చేసుకుందాం ఓకే నట్టు ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత నట్ ఫుల్ టైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు బేరింగ్స్ నెంబర్స్ అనేది చెప్పలేదు ఎందుకు అని అంటే బేరింగ్స్ నెంబర్స్ ఒక బండికి ఒకలాగా రావు ఫ్రెండ్స్ ఒక బండికి డిఫరెన్స్ వస్తాయి ఒక బండికి వస్తాయి మన ఏసే విధానం మాత్రం సేమ్ టు సేమ్ ఓకేనా మీరు పాత తీసుకెళ్ళి షాప్ కార్డ్కి వెళ్ళి అడిగితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ అది అడిగితే మాత్రం కన్ఫర్మ్ అదే బేరింగ్ ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా మనం ముందుగా బ్రేక్ నట్ అనేది ఫుల్ టైట్ చేసుకుందాం మన పైన నట్టు పద్దెనిమిది నెంబర్ నట్టు ఫుడ్ చేసి ఫిట్ చేసుకున్న తర్వాత బ్రేక్ నట్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బేరింగ్స్ మాత్రం చూసుకోండి ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనం టైర్ టైర్ తిప్పి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైర్ అయితే ఫిట్ తిప్పి చెక్ చేసుకోండి హై ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ రా సపరేట్ బటన్ కనబడుతుంది సపరేట్ చేసుకోండి అలాగే ఇక్కడ గంట సింబల్ నేను నొక్కండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్